చెప్పరా. ఏంట్రా ఏదైనా దొరికిందా? పోదంత ఈజీగా దొరకదు, వెతుకుతున్నాను. తొందరగా తీసుకురా, ఆకలేస్తోంది. తెస్తా తెస్తా. ఎక్కడికి వెళ్ళాలి? ఆటో ఎటు వెళ్తోంది? బస్ స్టాండ్ వైపు. నువ్వు వెళ్ళు, నేను ద్వారకా రోడ్ వెళ్ళాలి. పర్వాలేదు మేడం, ఇంకో 10 ఇవ్వండి, నేనే డ్రాప్ చేస్తా. ఎక్స్ట్రా 10గా అడుగుతుంది. రండి మేడం, ఎక్కండి. చెప్పరా. రైగాడ్ మంచి ప్యాసింజర్ పట్టాడు, ద్వారకా రోడ్ డ్రాపింగ్ అంట, తొందరగా వచ్చేయండి. సమాధి మీద కూర్చున్నాడు. రేయ్, ఆడు బాగా తాగినట్టున్నాడు, కానివ్వండి ఆడితో మనకింది. సరే నువ్వు మొదలెట్టు. అరవకే వదిలేస్తాలే. ఏం చేస్తున్నారు రే? పాపన్నా రే. ఏయ్, అరవద్దని చెప్పాగా, ఎందుకు అడుగుతున్నావు? ఏం చేయకండి రా. కాలు పట్టుకోరా. నిలబడ్డమే చేత కావడం లేదు, పడవడానికి బాటిల్ తీసుకున్నట్టు చేతిలో వేసారా? Thanks.
నీ పేరేంటి? ఈశ్వరి. ఇక్కడ జరిగింది ఎవరికీ చెప్పకు. నీదే తప్పంటారు. కళ్ళు చెవులు మాత్రమే పెట్టి మాట్లాడే. ఈ లోకానికి తప్పు పట్టడం ఒకటే తెలుసు, మంచి చేయటం తెలీదు. రాత్రి 7 గంటల తర్వాత అమ్మ నాన్న తోడు లేకుండా ఒంటరిగా బయటికి రావద్దు. అర్థమైందా? వెళ్ళు. నీ పేరేంటి? ఇంద్రసేన. చాలా మంచివారు కదీనా, మరెందుకు ఇలా ఎప్పుడూ తాగుతున్నారు? వాడు ఎలిజబెత్ అనే ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఒకరోజు ఆ అమ్మాయి వాడు కళ్ళ ముందే యాక్సిడెంట్ అయి చనిపోయింది. అప్పుడు తాగడం మొదలు పెట్టాడు. ఇప్పటికే ఆమెను మర్చిపోలేక తాగుతూనే ఉన్నాడు. హలో. హలో, ఈశ్వర్ని మాట్లాడుతున్నాను. మిమ్మల్ని కలవాలి. నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది, ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. అదే మీకు చెప్పి వెళ్దామని. మంచిది, వెళ్ళండి. బాగా చదువుకో, అమ్మా నాన్న చెప్పింది విను. ఇక నేను బయలుదేరుతాను, సరేనా? ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని తలుచుకోకుండా ఉండలేకపోతున్నాను. నీతోనే ఉండిపోమంటారా ఎప్పటికీ? మంచి భవిష్యత్తు ఉన్నదా నువ్వు? భవిష్యత్ ఏంటో తెలియని వాడి నేను. తాగి తాగి ఒళ్ళంతా పాడి చేసుకున్నాను. నీకు నేను సెట్ కాను, నువ్వెళ్ళరా. వెళ్తున్నావు కదా. మీరు చచ్చిపోమన్నా చచ్చిపోతాను. వెళ్ళమనిగా అన్నారు, వెళ్ళకుండా ఎలా ఉంటాను? నన్ను బండి పార్క్ చేసి ఉంటాను. సరే బావా, నేను కోదండాని. ఆటో కూడా డబ్బిచ్చిరమ్మా. సరే నాన్న. బావా, బాగున్నావా? బాగున్నావా? నేను బానే ఉన్నాను. అన్నా, నీ దగ్గర 500 నోట్ చిల్లరుందా? ఏంటి ఇటు వచ్చావు? నా కూతురికి అబ్బాయిని వెతకడానికి వచ్చాను. అబ్బాయినా? అవును. నేను కోడలను వెతుకుతున్నాను. కోడలు వెతుకుతున్నావా? నీ కొడుకు వచ్చాడా? నీ కూతురు వచ్చిందా? ఇదిగో నీ కొడుకేడి. ఇదిగో. నమస్తే. నమస్తే. నీ కొడుకు చూడటానికి హీరోలా ఉన్నాడు బావా. నీ కూతురు కూడా మహాలక్ష్మిలాగా ఉంది. నా కూతురు పేరు రేవతి. నా కొడుకు పేరు రుద్రసేన, హై స్కూల్లో పీటీ. ఏంటి బావా నువ్వు అనేది? నా కూతురు కూడా పీటీ ట్రైనింగ్ చేసింది. బావా, ఈ మాత్రం దానికి మనం లోపలికి వెళ్ళేందుకు? మనం మాట్లాడుకుంటే పోలా. నాకు అదే అనిపిస్తుంది, కానీ వాళ్ళ మనసులో ఏముందో తెలియదే. లోపలికి వెళ్దాం, నలుగురిని చూద్దాం. రాసి పెట్టుంటే మరి ఇదే జరుగుతుంది. రా, వెళ్దాం. ఏం చదువుకున్నావు నువ్వు? పీటీ ట్రైనింగ్ చేసి జాబ్ సర్చ్ లో ఉన్నాను. జాబ్ సర్చా? మా స్కూల్లో ట్రై చేయొచ్చు కదా, వేకెన్సీ ఉంది. ఓకే, మీ రెఫరెన్స్ ఇవ్వచ్చా? ష్యూర్. నీ బొట్టు. ఏంటి బొట్టు? నమస్కారం. నూజివీడు పట్నం వారు నిర్వహిస్తున్న స్వయంవర వేదిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. చెప్పవయ్యా, నీ పేరేంటి? సతీష్ సార్. సతీష్, నువ్వు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నావు? నేను పెద్దగా చదువుకోలేదు, అందుకే బాగా చదువుకున్న అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత? మాకు పెద్దగా ఆస్తిపాస్తులు అంటే ఏమీ లేవు, అందుకే ఆస్తిపాస్తులు ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగా, ఇంకే ఉండాలి? నేను బాగా కారు నడుపుతాను. అంటే మీ దగ్గర కారు లేదు? అవును సార్. అర్థమైంది. సతీష్, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు కోరుకున్నట్టే బాగా సౌండ్ ఉన్నా, అంబానీ కూతురు లాంటి అమ్మాయి దొరికితే మేమే నీకు ఫోన్ చేస్తాం, సరేనా? థ్యాంక్ యూ సార్. వెళ్ళరా. కొడుకును బాగా ట్రైన్ చేసావయ్యా, వెళ్ళరా. ఆ తర్వాత శ్రీ జయరామ్, శ్రీమతి పద్మావతి గారి చిన్న కుమారుడు రుద్రసేనను స్వయంవర వేదికకు ఆహ్వానిస్తున్నాను. రావయ్యా. చెప్పు రుద్రసేన, నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెళ్ళంటూ చేసుకుంటే లక్షణంగా పసుపు రంగు చీర కట్టుకున్న అమ్మాయినే చేసుకోవాలని ఆశ. అంతే సార్.
ఈ నూజివీడు వారి స్వయంవర వేదిక ద్వారా నువ్వు కోరుకున్న విధంగానే లక్షణంగా పసుపు చీర కట్టుకున్న అమ్మాయే నీకు దొరకాలని కోరుకుంటున్నా. ఇప్పుడు శ్రీ కోదండం లక్ష్మీ గారి ఏకైక పుత్రిక రేవతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రండమ్మా. చెప్పమ్మా రేవతి, నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? బ్లాక్ అండ్ వైట్ సూపర్ సైట్ అని అంటారు కదా, తెల్ల షర్ట్ తొడుక్కుని బ్లాక్ ప్యాంట్ వేసుకున్న అబ్బాయి ఎవరైనా సరే నాకు ఓకేనే. నేను వేసుకున్నా సార్. అయ్యయ్యో, నేనేం చెప్పాలనుకున్నానంటే నా మెడలో తాళి కట్టేవాడు తన మెడలో టై కట్టుకునే అబ్బాయి అయి ఉండాలని. చేతికి కడియం కూడా ఉండాలి కదమ్మా, దొరుకుతాయి. ఏం మాట్లాడకుండా ఎలా కూర్చున్నాడో చూడు. నేనే మాట్లాడలేమో. ఏంటి అది? మావ ఏదైనా మాట్లాడకుండా చెప్పి వెళ్ళారు కదా, అందుకే. ఆయనకేముంది, ఏదో ఒకటి చెప్పెళ్తాడు, కానీ ఏం మాట్లాడాలో మనకు తెలియాలిగా. అయితే ఒక పనిచేద్దాం, నువ్వు నా కళ్ళలోకి చూసి నచ్చానా అని అడుగు, సమాధానం చెప్తా. ఎందుకంటే మావయ్య మాట్లాడుకోమన్నారు కదా. అదేలా అడగను? నువ్వు అందరి ముందర నేను నచ్చేసానని చెప్పేశావు, మళ్ళీ ఎలా అడగను? కరెక్టే. అప్పుడు వేరేదేదైనా అడుగు, నీకు పాడడం వచ్చా లేదా ఆడడం వచ్చా అని అడుగు. ఎందుకంటే మావయ్య మాట్లాడుకోమన్నారు కదా. పాడడం వచ్చా ఆడడం వచ్చా? ఇక ముందుకెళ్ళంటే ఏం చేయను. రా చెప్తా. ఎక్కడికి? ఇక్కడే ఉండు. డాన్స్ ఇప్పుడు చేస్తాను, పాడడం పెళ్లి తర్వాత నేర్చుకుంటానే. చాలా బాగుంది, సూపర్, చాలు. రారా ఇంటికి వెళ్ళొద్దాం, రాకపోతే మావయ్య ఏమన్నా అనుకుంటారా? ఇంతకుముందు నా కూతురు నడవడానికి వచ్చినప్పుడే చెప్పాను, నా కూతురు నడవడానికి అయితే ఇంటికి కూడా రావద్దని. ఊరు ఊరంతా ఒకే మాట, 24 గంటలు ఒకటే తాగుడని. తాగుతాడు తాగుతాడు అంటున్నావు, వాడు ఎందుకు తాగుతున్నాడు? వాడు చేసుకోవాలనుకున్న అమ్మాయి వాడి కళ్ళ ముందే చచ్చిపోయిందన్న బాధతోనే కదా తాగుతున్నాడు. నువ్వు నీ కూతుర్ని వాడికి ఇవ్వు, వాడిని నేను మారుస్తాను. ఇదిగో అక్క, నీ కొడుకును మార్చడానికి నేను కూతుర్ని కనలేదు. ఇక్కడ మీకోసం తలకమాసలోడు ఉంటాడు, ఆడింటికి వెళ్ళి అడుగు, ఆడిస్తాడు. ఓ అలా అనకురా తమ్ముడు, నన్ను చూసివ్వరా. ఇంకొక మాట మాట్లాడావంటే సొంత అక్కను కూడా పట్టించుకోను, తర్వాత నా తమ్ముడు ఇలా అన్నాడు నువ్వే బాధపడతావు. మరేదిగా వెళ్ళు. ఏమైంది, ఏడుస్తున్నావు? అడుగుతుంది నిన్నే, వెళ్ళొచ్చావుగా, ఎందుకు ఏడుస్తున్నావు? మీ మావ ఇంటికి వెళ్ళి నీకు కూతుర్ని ఇమ్మని అడిగాన్రా. మావయ్య దగ్గర డబ్బులు అడగాలి, కొంచెం తోడురారా అంటే తీసుకొని వచ్చాను. అదే నీ కూతుర్ని అడగడానికనుంటే ఇంటి దగ్గర ఆపేసి ఉండేవాణ్ణి. దాని కొడుకు బాగుండాలని అది అడిగింది, నీ కూతురు బాగుండాలని నువ్వు వద్దన్నావు. ఇద్దరికి తప్పేం లేదు మావయ్య. అమ్మ మాటకోసారి, నాకు తమ్ముడున్నాడు, నాకేంటరా అని 100 సార్లు నీ గురించి చెప్తూ ఉంటుంది మావయ్య. ఆయన తనకి నిలదీసి అడగడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నా చెప్పు. కూతుర్నివ్వను అని కొంచెం కోపడకుండా మెల్లగా చెప్పచ్చుగా. సరే, మీ అక్క అక్కడ బస్టాండ్లో పిచ్చి తనలో ఏడుస్తుంది, వచ్చిన వాళ్ళు మంచి మాటలు చెప్పి నచ్చ చెప్తుగానే దా.